నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. సముద్ర తీర ప్రాంతాలైన బందరువాణిపేట, మత్స్యలేశం తదితర గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మత్స్యకారులు బోట్లు, వలలను సురక్షిత ప్రాంతానికి తరలించాలన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు మరో 2 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని సూచించారు. వర్షాల కారణంగా నష్టపోయిన మత్స్యకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనారోగ్యం బారిన పడితే వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలన్నారు.